Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju Vahuni Nunchi Kuda Geetham University ki sambandhinchinatvanti compound valni edaithe వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి భూమంతటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ అధికారులందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే దీన్ని ఇష్టం వచ్చినట్టుగా కొన్ని అనుకూల ఎల్లో మీడియా ఛానల్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది గీతం యూనివర్సిటీలో అవకతవకలు ఉన్నాయి. వారి ఆధీనంలో సుమారుగా 40 ఎకరాల భూమి కబ్జా చేసి వారి ఆధీనంలో పెట్టుకున్నారన్నటువంటి విషయం మరి అది ఈ రోజు నేను చెప్తే తెలిసేటువంటిది కాదు. ఎప్పటి నుంచో అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా మరి గత ప్రభుత్వం పూర్తిగా మరి వారి బంధువులు గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి యాజమాన్యంకి చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారి కుటుంబానికి ఉన్నటువంటి బంధుత్వాలు ఏంటంటారో అందరికీ కూడా తెలుసు. ఆ బంధుత్వాల నేపథ్యంలో మరి పూర్తిగా అంశాన్ని పక్కన పెట్టి ఎక్కడా కూడా అది ప్రభుత్వ భూమి అన్నటువంటిది బయటికి రానివ్వకుండా ఏదో విధంగా అది వాళ్ళకి స్వాధీనపరచాలి అని చెప్పి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మరి గతంలో మరి శాసనసభ్యులు అమర్నాథ్ గారు అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలు కానీ వాళ్ళు అన్ని రకాలుగా ఆ రోజు పోరాటాలు కూడా చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆ రోజు సిట్ అనేటువంటిది వేసి ఇప్పటికీ కూడా మరి ఆ సిట్ తాలూకా నివేదిక కూడా మనకి బయట పెట్టకుండా మరి దాన్ని కాలయాపం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో. ఈరోజు గీతం యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉంది అంటే గాంధీ పేరు పెట్టుకొని గాడ్స్ పనులు చేసేటువంటి చందంగా ఉంది వాళ్ళ గీతం యూనివర్సిటీ తాలూకా పనితీరు అంటున్నది అయితే నేను తెలియజేస్తున్నా. వాళ్ళు ఎందుకంటే చదువులు చెప్పాల్సినటువంటి ఒక దేవాలయం లాంటి ఒక విద్యాలయంలో భూ కబ్జాలకి అక్రమ నిర్మాణాలకి దాన్ని ఒక ఆసరాగా వాడుకునేటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ పూర్తిగా వాళ్ళు నిజంగా ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఆ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ గీతం యాజమాన్యాన్నే కానీ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటే ఈ సమాజానికే పెద్ద ముప్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ విధంగా మా యాజమాన్యం ఎంత చక్కగా ఎంత సునాయాసంగా ఇవాళ ఇక్కడ అంతా కూడా భూ కబ్జాలు చేస్తున్నారు, మేము కూడా ఇదే విధంగా నేర్చుకోవచ్చు అనేటువంటి భావనలో కానీ వెళ్తే విద్యార్థులందరూ మరి సమాజానికి కూడా ముప్పు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ఇందులో ఇవాళ ప్రభుత్వం ఇవాళకి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇప్పటికే దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక రప్పించుకొని ఎక్కడ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వే నంబర్ లో ఎంత భూమి కబ్జా గురైంది అన్నటువంటి తెలుసుకొని పూర్తి వివరాలతోని ఇవాళ నేరుగా వెళ్లి ఆ ప్రభుత్వ భూమి ఏదైతే వాళ్ళ ఆధీనంలో ఉందో అంతటిని కూడా ఇవాళ స్వాధీనపరుచుకునేటువంటి కార్యక్రమం చేస్తుంటే దీనికి కూడా మళ్ళీ రాజకీయాలకు ముడిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇవాళ ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఇంకా నాయకులకి ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు. వాళ్ళ అయిపోయాయి, మీ రోజులన్నీ కూడా అయిపోయాయి, మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి దుర్మార్గాలకి కబ్జాలకి అంతం పడింది, ఇక మీద జగన్ ఇప్పుడు నడుస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల అమల్లో కూడా ఎక్కడ పార్టీలు కులాలు చూడకుండా వాళ్ళ ప్రతి ఒక్క అంశంలోని కూడా రాజకీయాలన్నటువంటిది లేకుండా ప్రభుత్వ భూములు గాని చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోని కూడా ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ప్రభుత్వానికి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తప్పించి ఎక్కడా కక్ష సాధింపు చర్యలు చేయాలనో లేదంటే టీడీపీ వాళ్ళ మీద ఏదో కక్షలు చేయాలనేటువంటి అవసరం అయితే మాకు లేదు. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్మూలించుకొని వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడైతే ఈ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఏదైతే వెళ్తున్నటువంటి ఈ సిస్టమ్ లో
నిరంతరం ఎక్కడ కబ్జాలు ఉన్నా సరే ఎక్కడ ప్రభుత్వ భూముల ఆధీనంలో ఉన్నా వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని వస్తున్నటువంటి తరుణంలో మన సబ్బోహరి గారి ఇల్లు పరిస్థితి కూడా అంతే ఆయన కూడా ఒక అక్రమ నిర్మాణం ఉంటే దాన్ని తొలగించేసరికి దీన్ని ఏదో భూమంతా కూడా బద్దలైపోయింది విశాఖపట్నం పెను ప్రమాదం వచ్చేసింది అనేటువంటి విధంగా కొంతమంది నాయకులు కొన్ని మీడియా ఛానల్స్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా చూసాం ఇవాల ఈ ప్రభుత్వ హయాంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎంత పెద్ద వ్యవస్థకు చెందినటువంటి భూమి అయినా సరే ఎక్కడక్కడ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు గజం భూమి కూడా ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో అయితే జరగదు అంతే కాకుండా మనం చూసాం మరి నిన్న సాక్షి పేపర్ లో కూడా వచ్చింది అంతే కాకుండా చాలా చాలా పేపర్స్ లో వచ్చే బండార్ సత్యనారాయణ మూర్తి గారు ఆయన ఇంటికి సంబంధించినటువంటి ఒక దారి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ దారికి సీసీ రోడ్ గవర్నమెంట్ నిధులతో వేసుకొని దానికి రెండు వైపులా కాంపౌండ్ వాల్ కట్టుకొని ఎంత చక్కగా 5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారంటున్నది కూడా మరి తెలియడం జరిగింది ఇటువంటివి ఏ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఈ ఇందులో పార్టీలు అనేటువంటి చూసేది ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వారైనా ఏ పార్టీకి చెందినటువంటి వారైనా భూ ఆక్రమణలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి ఉదాహరణ మా పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు వస్తే వెంటనే అతని మీద చర్యలు తీసుకొని పార్టీలో సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో చూసాం కాబట్టి మేము దయచేసి ప్రతిదాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేయకండి ఇవాళ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు ఇవాళ ఇందాక పెద్దలు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఇది తప్పు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా ఇవాళ 40 ఎకరాలు సుమారుగా 800-900 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని ఒక సంస్థ ఒకటి చంద్రబాబు నాయుడు గారి బంధువులకు సంబంధించిన ఒక సంస్థ ఆక్రమణలో ఉంచుకుంటే దాన్ని కూలగట్టడం తప్ప అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఎంత పెద్ద యాజమాన్య సంస్థ అయినా సరే ఉపేక్షించేది లేదు ప్రభుత్వం తన పని తను చేసుకుని పోతుంది ప్రభుత్వ భూమిని ఎక్కడ కూడా కబ్జాలకు గురయ్యేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో అయితే ఉండదు అందరూ కూడా దీన్ని గమనించాలి అని చెప్పి తెలియజేస్తున్నాం.